మిత్రులారా, నేను మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా. నిర్మల అభివృద్ధి గురించి నేను ఇప్పుడు వల్లవేయాల్సిన అవసరం లేదు. మైనర్ ఇరిగేషన్ చెరువులు ఎట్లయినాయి, వాగుల మీద చెక్ డ్యాంలు ఎట్లా వచ్చినాయి, వరద నివారణ చర్యలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి. మిత్రులు, కరణ్ అడిగినటువంటి ఆ స్వర్ణ ప్రాజెక్టు లైనింగ్ కానీ అవి అంత పెద్ద విషయాలు కావు. తప్పకుండా దాన్ని చేపట్టి ఆ రైతులకు లాభం చేస్తామని మనవి చేస్తూ ఉన్నా. సబ్మర్జ్డ్ గ్రామాలకు ఒక చిన్న లిఫ్ట్ కావాలని వారు అడిగినారు. అదేమంత గొంతెమ్మ కోరిక కాదు. వాళ్ళకు కూడా తప్పకుండా ఎన్నికల తర్వాత ఆ లిఫ్ట్ మంజూరు చేసి దాన్ని కంప్లీట్ కూడా చేయిస్తామని మనవి చేస్తూ ఉన్నా. ఈ విధంగా మంచి పద్ధతిలో శాంతిపూర్వకంగా సామరస్యపూర్వకంగా అన్ని వర్గాల ప్రజలను మనం తీసుకొని పోతా ఉన్నాం. అందరిని కాపాడుకుంటా ఉన్నాం. కొత్త మేనిఫెస్టో మీ ముందర పెట్టినాం. మీ అందరికీ తెలుసా విషయం, ఇలా తెలంగాణ 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తూ ఉంది. ఇంకా ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితే 4 కోట్ల టన్నులు పండిస్తుంది, పంజాబ్ను కూడా దాటిపోతుంది. మరి ఇటువంటి గొప్ప రాష్ట్రంలో ఖచ్చితంగా 93 లక్షల రేషన్ కార్డులు ఉన్న ప్రజలందరికీ కూడా ఈ మార్చి తర్వాత సన్నబియ్యమే సప్లై చేస్తామని నేను మీ అందరికీ హామీ ఇస్తూ ఉన్నా. పెన్షన్లు కూడా పెట్టుకున్నాం మనం. పెన్షన్ ఎందుకు పెట్టుకున్నాం, ఏం కారణం చేత పెన్షన్లు ఇస్తాం, దానికి ఒక దృక్పథం ఉండాలి. 2014లో ఆ యొక్క మేనిఫెస్టో రాసేటప్పుడు నేనే అడిగిన అధికారులను, ఎందుకు ఇస్తారా పెన్షన్ అని అడిగినాను. పెన్షన్లు ఎందుకు ఇస్తాం మనం? కొంతమంది ఆలనా పాలన లేకుండా ఉండవచ్చు, కొంతమంది ముసల్వాన్లై వాళ్ళకి పిల్లలు లేకపోవచ్చు, కొంతమంది భర్తలకు భార్యలకు భర్తలు చనిపోవచ్చు. అదేవిధంగా మనం మంచుకున్న మనిషి చేయాలి. ఒక యాక్సిడెంట్ అయితే కాలు చేయి పోవచ్చు, వైకల్యం రావచ్చు. కాబట్టి వాళ్ళని ఆదుకునే బాధ్యత, ఈ విధి వంచితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆదుకునే బాధ్యత సమాజం మీద ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి మంచిగా పెన్షన్ ఇవ్వాలి. ఈ 70 రూపాయలు ఇచ్చుడు, 40 రూపాయలు ఇచ్చుడు, 200 ఇచ్చుడు కరెక్ట్ కాదని నేను చెప్పిన. అధికారులందరూ లెక్కలు తీసినారు. లెక్కలు తీసి చింతపండు ఇంత, ఉప్పు ఇంత, పప్పు ఇంత, 600 ఇస్తే చాలు సార్ అన్నారు. నేను అన్నకి ఈ పేదోళ్ళకి ఇచ్చేదే కుదరన్నావా, దాన్ని 1000 రూపాయలు చేయమని చెప్పినాం. మొదలు 1000 రూపాయలు చేసుకున్నాం, తర్వాత 2000 చేసుకున్నాం. నేను మొన్న 5000 ప్రకటించిన, మార్చి తర్వాత 3000 అవుతుంది ఇమీడియట్గా. సంవత్సరానికి 500 పెరిగి 5 ఏళ్లలో 5000 రూపాయలు పోద్దని మనం చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.